హాయ్ ఫ్రెండ్స్, నేను నైజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చి మనం డిఫై స్పేస్ ప్రో అనే ఒక స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అని అయితే చెప్పుకోవచ్చు. మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇది మీకు రైట్ నో లాంచ్ ప్రైస్ కింద మీకు ఇది 1600 రూపీస్కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఆ తర్వాత మీకు ఇది 1800 రూపీస్ అలా అయితే అవుతుంది. 1600 రూపీస్కి మాత్రం నాకు చాలా బెటర్ అని అయితే అనిపించింది. ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడదు. సో ఆలస్యం చేయకుండా బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే, బాక్స్లో వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్స్ అయితే వస్తాయి, అండ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ క్రీడలు అయితే ఒకటి వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే డైరెక్ట్గా మీకు ఏదైతే వాచ్ ఉందో, స్పేస్ ప్రో అనే వాచ్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. సో ఇక దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం, స్ట్రాప్స్ అనేవి చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి, సూపర్ స్మూత్ అయితే ఉన్నాయి. స్ట్రాప్స్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక వాచ్ డైల్ ఏదైతే ఉందో చుట్టూ మెటల్తో యూజ్ చేశారన్నమాట, మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అదొక మంచి విషయం, అక్కడ తగిలిన సరే మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. అండ్ గ్లాస్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్లో కొంచెం లిటిల్ బిట్ కర్వ్డ్ గ్లాస్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక పేరింగ్ విషయానికి వస్తే మాత్రం, పేరింగ్ వెరీ ఈజీ. డిఫై స్పేస్ అనే ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మీరు ఆ యాడ్ డివైస్ కొట్టుకొని అక్కడ మీకు ఇది ప్రత్యక్షం అయిపోతుంది. దీన్ని మీరు సింపుల్గా పేర్ చేసుకోవచ్చు. సో వెరీ ఈజీ పేరింగ్ ప్రాసెస్, ప్రతి దాంట్లో చూపించాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక మెయిన్గా ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి డిస్ప్లే అనమాట. ఈ బడ్జెట్లో మనకి 1.69 ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు, హెచ్డి డిస్ప్లే అని చెప్తున్నారు. అండ్ 550 నిట్స్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ, నేను చూపిస్తాను. సో ఓవరాల్గా బ్రైట్నెస్ అనేది చాలా బెటర్ అయితే ఉంది మీకు బ్రైట్నెస్ చూడడానికి. నాకు ఎటువంటి ఇష్యూ అయితే బ్రైట్నెస్ పరంగా అయితే చూడడానికి అయితే లేదు డిస్ప్లేలో. కాకపోతే మీకు డిస్ప్లే అనేది కొంచెం బ్లూయిష్ టింట్ లాగా అయితే ఉంటుంది అన్నమాట. అంతకుమించి మీకు ఎటువంటి ఇష్యూ కూడా మీరు చూడడానికి అయితే ఇందులో ఉండదు. ఓవరాల్గా డిస్ప్లే అనేది గుడ్ క్వాలిటీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఆబ్వియస్లీ. ఇక వాచ్ ఫేసెస్ విషయానికి వస్తే మాత్రం, క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. మీరు క్లౌడ్ ద్వారా మీరు యాప్లో మీకు నచ్చిన వాచ్ ఫేస్ అనేది దీనికైతే సింక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం, యాజ్ యూజువల్ మీకు ఒకసారి చూపిస్తాను. మీరు టాప్ నుంచి కనుక బాటమ్కి స్వైప్ చేస్తే మాత్రం క్విక్ సెటింగ్స్ ఓపెన్ అవుతాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ కింద నుంచి పైకి స్వైప్ చేస్తే క్విక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవైతే వస్తాయన్నమాట. అండ్ ఇక లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కనుక మీరు స్వైప్ చేసినట్లయితే నోటిఫికేషన్స్, మీ మెసేజెస్ ఏమైనా వచ్చినట్లయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ అలానే మీరు రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే మీకు మెయిన్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా అయితే ఉంటాయి మీకు స్పోర్ట్స్ మోడ్స్, బ్రీతింగ్ కెమెరా, ఎవ్రీథింగ్ కంట్రోల్స్, ఎవ్రీథింగ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా అయితే నేను చెప్పట్లేదు. అండ్ ఇక యూఐ స్మూత్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంటుంది యూఐ మీకు. బిలీవ్ మీ, ఖచ్చితంగా మీకు యూఐ అనేది చాలా ఫ్లూయిడ్గా అయితే ఉంటుంది. కస్టరింగ్ ప్రైస్ పాయింట్ ఆబ్వియస్లీ నాకు ఇది బాగా నచ్చిందని చెప్పుకోవాలి. అండ్ ఇక అదర్ ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 24 అవర్ హార్ట్ రేట్ అయితే ఉంటుంది. సో హార్ట్ రేట్ మానిటర్ నేను చెక్ చేశాను, నేను నా దగ్గర ఏదైతే ఆక్సిమీటర్ ఉందో ఆక్సిమీటర్ పెట్టి చెక్ చేశాను. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, యాక్యురసీలు కానీ ఎవ్రీథింగ్ కూడా హార్ట్ రేట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. SPO2 కూడా దగ్గరగా ఉంది, బట్ 100% మీరు రిలే దీని మీద అయితే మీరు ఆధారపడద్దు, ఖచ్చితంగా 90% వరకు అయితే దీని అయితే తీసుకోండి. SPO2 ట్రాకింగ్ కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. అండ్ స్లీప్ ట్రాకింగ్ విషయానికి వస్తే మాత్రం, స్లీప్ ట్రాకింగ్ కూడా బాగానే ఉంది. యాక్చువల్గా నేను ఏం చేశాను, నైట్ పడుకున్న దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీ మార్నింగ్ టైంలో నేను లేచాను. లేచినప్పుడు మాత్రం ఇది మీకు ఆ తర్వాత ఇంకో 2 అవర్స్ వరకు అయితే నేను పడుకున్నాను, అదైతే ఇది ట్రాక్ అయితే చేయలేదు. అది తప్ప మిగతాది అంతా బాగానే ఉంది. అంతకుముందు ఎంతసేపు అయితే పర్ఫెక్ట్గా పడుకున్నానో అదంతా కూడా ట్రాకింగ్ చేసింది. ఆ తర్వాత మరి ఎందుకు ట్రాక్ చేయలేదు నాకైతే అర్థం కాలేదు. స్లీప్ ట్రాకింగ్ అనేది ఓకే అని అయితే చెప్పొచ్చు, మరి అద్భుతం అనేది ఖచ్చితంగా చెప్పలేను. సో ఆ తర్వాత పడుకున్నది అయితే ఇదైతే ట్రాక్ అయితే చేయలేకపోయింది. అండ్ ఇక నోటిఫికేషన్స్ అనేది మీకు మెసేజెస్ కానీ వాట్సాప్ కానీ కాల్ చేసినప్పుడు ఎవరైనా కాలర్ ఐడి కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అదొక మంచి విషయం. IP68 రేటింగ్తో వస్తుంది. సో వాటర్లో అప్పుడప్పుడు పడినా సరే వాట్సాప్ చినుకులో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక స్పోర్ట్స్ మోడ్ విషయానికి వస్తే మాత్రం చాలా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి ఇందులో మీకు, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి, స్కిప్పింగ్, ఫుట్బాల్ లాంటివి. మీరు ఏ స్పోర్ట్స్ ఆడుతున్నట్లయితే మీకు ఫిట్నెస్ పరంగా ఇది పర్లేదని చెప్పుకోవాలి. అండ్ మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంటుంది, మీ మ్యూజిక్ అనేది కంట్రోల్ చేయొచ్చు. మీ మొబైల్లో మీరు ప్లే చేసే మ్యూజిక్ అనేది మీరు అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా కంట్రోల్ ఉంటుంది, అది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఇందులో కెమెరా కంట్రోల్ వచ్చేసి మీకు షేక్ టు టేక్ అని ఉంటుంది అన్నమాట. జస్ట్ ఇలా మీరు వాచ్ని షేక్ చేస్తే, ఇలా షేక్ చేస్తే మీకు ఇమేజ్ అయితే తీసుకుంటుంది, అది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. యాక్యురసీ పరంగా ఓవరాల్గా మాట్లాడాలంటే మాత్రం, స్లిప్ ట్రాకింగ్ తప్ప ఎవ్రీథింగ్ కూడా మీకు యాక్యురసీ అనేది చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం, అప్ టు 7 డేస్ అంటున్నారు వీళ్ళు, ఈజీగా 7 డేస్ వస్తుంది. ఇది ఎందుకంటే నేను యూజ్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా, ఒక దగ్గర ఒక 1 వీక్ పైన యూజ్ చేస్తున్నాను. బట్ ఛార్జింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు అప్ టు 7 డేస్ అన్నారు, నన్ను అడిగితే 7 డేస్ వెరీ ఈజీగా వస్తుంది.
సో అందులో మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో నాకు రోజుకి ఒక 10% కూడా ఇది పోవట్లేదు. సో ఛార్జింగ్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫైనల్గా 1600కి పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం ఆరామ్సే మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. 1600 రూపీస్కి గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, ఆరామ్సే మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకుని వీలైనంత తొందరగా దీని అయితే పర్చేస్ చేయండి. లేట్ అయితే దీని ప్రైస్ అనేది మీకు అప్ టు 800 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది నా రివ్యూ అయితే. మీరు అనుకుంటున్నారు ఈ వాచ్ గురించి అనేది కింద కామెంట్లో షేర్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చెప్పినా లేదంటే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇట్లాంటి మరిన్ని స్మార్ట్ వాచెస్ వీడియోస్, ల్యాప్టాప్ వీడియోస్ ఎవరింగ్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఇట్లాంటి స్మార్ట్ వాచెస్ డీల్స్ కోసం మన డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టీఆర్టీ డీల్స్ అనే, టీఆర్టీ లూట్స్ అనే రెండు డీల్స్ ఛానల్స్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై.